బీఎస్ఎన్ఎల్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది అని మనం అనుకోవాలి ఎందుకంటే ఒక లక్ష అరవై నాలుగు వేల కోట్ల రూపాయల ప్యాకేజీ అనౌన్స్ చేసి కేంద్ర కేబినెట్ ఆమోదించిన తర్వాత ఫోర్ జీ కోసం ఆత్మ నిర్భర్ భారత్ ప్రోగ్రాంలో భాగంగా మీరు కట్టాల్సిన నలభై వేల కోట్లు క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేసి ఆ ఇన్ఫ్యూజన్ ద్వారా వచ్చే నలభై వేల కోట్లని మేము అడ్జస్ట్ చేసి మీకు ఫోర్ జీ ఇస్తాము అని లక్ష అరవై నాలుగు వేల కోట్ల ప్యాకేజీలో భాగంగా అనౌన్స్ చేశారు ఆ సందర్భంగా బాగా డిమాండ్ ఉన్న స్పెక్ట్రమ్ బ్యాండ్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ రిలయన్స్ జియో దాదాపు ముప్పై తొమ్మిది వేల రెండు వందల డెబ్భై కోట్లు ఖర్చు పెట్టి సెవెన్ హండ్రెడ్ బ్యాండ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ అని తీసుకుంది బీఎస్ఎన్ఎల్ మేనేజ్మెంటు మాకు కూడా అంటే బిఎస్ఎన్ఎల్కి కూడా సెవెన్ హండ్రెడ్ బ్యాండ్ అలాట్ చేయండి అని చెప్పి డిఓటీకి లెటర్ రాసింది గతంలో అయితే ఎయిర్టెల్ రిలయన్స్ జియో మీరు బయట అమ్మండి సెవెన్ హండ్రెడ్ స్పెక్ట్రమ్ని అంతే తప్ప మీరు ప్రభుత్వ రంగ సంస్థలకి ఇవ్వద్దు అని చెప్పి అబ్జెక్షన్ వ్యక్తం చేస్తూ బిఎస్ఎన్ఎల్కి కి సెవెన్ హండ్రెడ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ ఇవ్వద్దు అని చెబుతా అబ్జెక్ట్ చేసి లెటర్ రాశారు అయితే ఇప్పుడు ఈరోజు వచ్చిన పత్రికా వార్తల్లో సెవెన్ హండ్రెడ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ని టెన్ హెడ్జ్ స్పెక్ట్రమ్ని బీఎస్ఎన్ఎల్ కి అలాట్ చేయటానికి ప్రతిపాదిస్తూ ఇందుకోసం ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయి దాన్ని ఇరవై రెండు వేల కోట్లను కూడా ప్రభుత్వం గ్రాంట్ చేస్తున్నట్టుగా ప్రపోజల్ ఒకటి డిఓటీ తయారు చేసి డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిటీకి ప్రతిపాదనలు పెట్టాలి అని నిర్ణయించింది చాలా మంచి వార్త ఎందుకనంటే ఈ వేళల్లో మిగిలిన సెవెన్ హండ్రెడ్ బ్యాండ్ స్పెక్ట్రం బిఎస్ఎన్ఎల్ కి ఇచ్చేస్తే ఈ ప్రతిపాదన దాదాపు ఆమోదం పొందిన డివోటీనే తయారు చేసింది కాబట్టి డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిటీలో ఆమోదం పొందుతనే డిఓటీ అధికారులు చెప్తున్నారు ఎందుకనంటే ఎయిర్టెల్కి కి సెవెన్ హండ్రెడ్ బ్యాండ్ స్పెక్ట్రం ఇప్పుడు లేదు సెవెన్ హండ్రెడ్ బ్యాండ్ స్పెక్ట్రం అనేది చాలా మంచి బ్యాండ్ స్పెక్ట్రంగా మనము చెప్పుకోవాలి యాక్చువల్గా నిజానికి మొన్న ఆక్షన్స్ జరిగిన తర్వాత సిక్స్ హండ్రెడ్ బ్యాండ్ ఇన్స్పెక్ట్రమ్ బిఎస్ఎన్ఎల్కి అలాట్ చేస్తాము అని చెప్పి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది అయితే సిక్స్ హండ్రెడ్ బ్యాండ్ ఇన్స్పెక్ట్రమ్కి సంబంధించిన ఎక్విప్మెంటే ప్రపంచంలో ఇంకా తయారు కాలేదు కదా సిక్స్ హండ్రెడ్ బ్యాండ్ ఇన్స్పెక్ట్రమ్ తీసుకుని ఏం చేయాలి అన్న అనుమానాలు ఉండేవి మనం ఇంప్లిమెంట్ చేసి వచ్చే లోపల సిక్స్ హండ్రెడ్ బ్యాండ్ ఇన్స్పెక్ట్రమ్కి కూడా పరికరాలు తయారవుతాయేమోలే అనే ఇది వ్యక్తం చేసేవాళ్ళు అయితే ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ బ్యాండ్ ఇన్స్పెక్ట్రమ్ మూడు వేల ఆరు వందల బ్యాండ్ స్పెక్ట్రమ్ మూడు వేల ఆరు వందలు మూడు వేల ఆరు వందల డెబ్బై దాంట్లో సెవెంటీ మెగాహ్యాడ్స్ స్పెక్ట్రమ్ బిఎస్ఎన్ఎల్కి అలాట్ చేయటం మూలంగా రెండు మంచి బ్యాండ్స్ మనకు వచ్చినాయి బిఎస్ఎన్ఎల్కి దీనికోసం లక్షా అరవై నాలుగు వేల కోట్ల భాగంలో మనకిస్తానన్న నలభై వేల కోట్లు కాకుండా ఇంకొక ఇరవై రెండు వేల కోట్లు కూడా ఫైవ్ జీ కోసం ఇవ్వటం అనేది ఇదొక మంచి అదనంగా మనకి ఇరవై రెండు వేల కోట్లు ఫైవ్ జీ కోసం అలాట్ అయినట్లు లెక్క దీంతోపాటు డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిటీ ఇది ఆమోదించిన తర్వాత అది మళ్ళీ కేంద్ర కేబినెట్కి వెళ్తుంది కేంద్ర కేబినెట్ దీన్ని ఆమోదించాల్సి ఉంటుంది జియో స్టాండర్ లోను నాన్ స్టాండర్ లోన్ అంటారు ఫైవ్ జీలో అంటే బ్యాండ్ స్పెక్ట్రమ్ని వాడుకుంటా డైరెక్ట్గా ఫైవ్ జీని ఇవ్వటం దాన్ని సెవెన్ హండ్రెడ్ బ్యాండ్ ఇన్స్పెక్టరము ప్లస్ మూడు వేల మూడు వందల మెగా హైడ్జ్ ఆ బ్యాండ్ ఇన్స్పెక్టరాన్ని వాడుతా జియో స్టాండ్ లోన్ ఇస్తుంది భారతదేశంలో స్టాండ్ లోన్లో డైరెక్ట్గా ఫైవ్ జీ ఇస్తున్నది ఒక జియోని ఎయిర్టెల్ మూడు వేల మూడు వందల బ్యాండ్ పద్దెనిమిది వందల బ్యాండ్ స్పెక్ట్రమ్ రెండింటినీ వాడుకొని నాన్ స్టాండర్ లోన్ పద్ధతిలో మీ మీకు గుర్తుండే ఉంటుంది ఫోర్ జీ ఇవ్వాలి అని అంటే టూ జీ ఇవ్వ త్రీ జీ ఇవ్వాలి అని అంటే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇచ్చి మనం దాన్ని త్రీ జీగా పిలిచేవాళ్ళం అట్లా ఫోర్ జీ నెట్వర్క్ను వాడుకుంటా ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఫోర్ పాయింట్ నైన్ ఇచ్చి దాన్ని ఫైవ్ జీగా పిలవటం అనేది నాన్ స్టాండర్ లోన్ పద్ధతి ఎయిర్టెల్ స్టాండ్ లోన్ పద్ధతిలో ఇస్తుంది డైరెక్ట్గా ఫైవ్ జీ ఇస్తుంటుంది జియో మాత్రమే ఇప్పుడు మనకి ఇంతవరకు ఫోర్ జీకి డైరెక్ట్గా లక్ష నుంచి లక్షాపాతికి వేల టవర్లు రాబోయే పన్నెండు నెలల కాలంలో ఇవ్వగలుగు ఇస్తామని టీసీఎస్ వాళ్ళతో టీసీఎస్ ఐటీ కంపెనీ టాటా కమ్యూనికేషన్ లిమిటెడ్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వాళ్ళు ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క కోట్ల విలువ గల టెండర్ని వాడారు రాబోయే పన్నెండు నెలల కాలంలో దేశవ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ నెట్వర్క్ ఇవ్వటానికి ఆగస్టు రెండు వేల ఇరవై మూడు నాటికి ఆ ఫోర్ జీ టవర్లని ఫైవ్ జీ కోసం కూడా అప్గ్రేడ్ చేయటానికి టీసీఎస్ ఒప్పందం కుదురుతుంది వచ్చే నెల నుంచి ఆ వర్క్ బిగినవుతుంది అని వీళ్ళు చెప్తున్నారు రెండవది ఎయిర్టెల్ నిజంగానే ఈరోజు ఎప్పుడైతే బిఎస్ఎన్ఎల్కి సెవెన్ హండ్రెడ్ బ్యాండ్ ఇన్స్పెక్ట్రమ్ అలాట్ అయింది అని పత్రికల్లో వార్తలు వచ్చినాయో ఎయిర్టెల్ కూడా స్పందించింది ఏమని ఈ వేలల్లో మేము సెవెన్ హండ్రెడ్ బ్యాండ్ కొనలేదు నెక్స్ట్ వేలం జరిగేటప్పుడు ఖచ్చితంగా సెవెన్ హండ్రెడ్ బ్యాండ్ ఇన్స్పెక్టర్ కొంటాం దానికి నలభై వేల కోట్ల రూపాయలు మాకు అవసరమవుతాయి మేము దాన్ని సెవెన్ హండ్రెడ్ బ్యాండ్ తీసుకుంటున్నాము అని చెప్పి ఎయిర్టెల్ కూడా అనౌన్స్మెంట్ ఇచ్చింది సో సెవెన్ హండ్రెడ్ బ్యాండ్ ఇవ్వటం ఒకప్పుడు ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఎయిర్టెల్ జియో ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్కి సెవెన్ హండ్రెడ్ బ్యాండ్ ఎందుకు అని అభ్యంతరం వ్యక్తం చేసినా సరే ఇప్పుడు డివోటీ సెవెన్ హండ్రెడ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ని బిఎస్ఎన్ఎల్కి అలాట్ చేస్తా ఇవ్వటం అనేది దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే చాలా మంచి పరిణామంగా ఇది చెప్పుకోవచ్చు ఇప్పుడు ఎటు క్యాబినెట్ అప్రూవ్ చేసిన వన్ ల్యాక్ సిక్స్ ఫోర్ పాయింట్లకి అదనంగా ఫైవ్ జీ కోసం ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు సెవెన్ హండ్రెడ్ బ్యాండ్ పెక్టర్ అలాట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిటీ మీటింగ్లో దీని అప్రూవల్ కోసం పెడతారు డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిటీ అధ్యక్షుడుగా అమిత్ షా గారు కొనసాగుతున్నారు సో డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిటీలో ఆమోదం పొందితే ఆటోమేటిక్గా కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా పొందుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఈ రకంగా ఒక మంచి పరిణామంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు ధన్యవాదాలు